Hi friends, Erosion and Mimunduku eMMC IC ni change chescoval and kunapudu IC mandagira available lenapudu Verok IC ni evidenga compatible chescovalo e video lo chudo. Example ga ipuneno Samsung Galaxy S4 eMMC IC ni opeginchar dan ni replace chescoval suchinapudu compatible ga AIC ni replace chescovalo chudo. Aite ఈ Samsung Galaxy S4 లో 6 రకాల eMMC IC లను మనం అయితే కంపాటిబుల్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా కంపాటిబుల్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అయితే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది Samsung Galaxy S4 లో ఒరిజినల్ గా ఉన్న eMMC IC ఇది. రైట్ సైడ్ లో ఉంది దానికి సంబంధించిన ఈక్వలెంట్ IC ఇది. ఒరిజినల్ గా eMMC IC నంబర్ వచ్చేసి THGB M5G7A4JBA4W. ఇది ఒరిజినల్ గా అయితే ఈ ఫోన్ లో ఉపయోగించిన eMMC IC నంబర్ ఇది. మన దగ్గర ఈ IC అవైలబుల్ లేనప్పుడు మనం అయితే 6 రకాల eMMC IC లు అయితే ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా అయితే నేను మీకు రెండు ఐసీలు చూపిస్తాను. ఒకటి చూడండి, ఇది KMV TU 000 LM B503, ఇంకొకటి KMV US 000 LM B304. అంతేకాకుండా ఇంకా వచ్చేసి టోటల్గా దీనికి 6 రకాల ఐసీలు అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి, ఈ పిక్చర్లో చూపించిన విధంగా 6 రకాల ఐసీలను అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం eMMC IC కంపాటిబుల్ని ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే దీనికి ఒక చిన్న సాఫ్ట్వేర్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అయితే పెయిడ్ వర్షన్ కాదు, ఫ్రీ వర్షనే. కాకపోతే మన జీమెయిల్ ఐడిని ఉపయోగించి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అవి మొత్తం డీటెయిల్స్ మీకు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ మైక్రోడీబీ అని మన సెర్చ్ బార్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న ఫోన్ మైక్రోడీబీ ప్రోగ్రామ్స్ అనే ఈ వెబ్సైట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ పేజ్లోకి మనం ఎంటర్ అవుతాం. కింద కనిపిస్తున్న సెటప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలోకి డౌన్లోడ్ అవ్వటం మొదలవుతుంది. డౌన్లోడ్ అవ్వటం పూర్తయిన తర్వాత మనం డౌన్లోడ్ అయిన ఈ ఫైల్ని, ఇది జిప్ ఫార్మాట్లో ఉంటుంది, మనం ఇది దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ ఫైల్ను ఓపెన్ చేస్తే ఇక్కడ ఫోన్ మైక్రోడీబీ అని ఒక సెటప్ వస్తుంది. దీన్ని మనం సెటప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనం సెటప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చిన్న లాగిన్ పాపప్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడైతే ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు అయితే లాగిన్ అవ్వచ్చు. అకౌంట్ లేకపోతే ఫస్ట్ టైం అయితే క్రియేట్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాను. ఇక్కడ ఏదైనా ఒక పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్రియేట్ అనేది మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదేంటంటే దీనికి సంబంధించిన యాక్టివేషన్ అనేది మీ మెయిల్ ఐడికి సెండ్ చేశాం, అక్కడ మీరు యాక్టివేషన్ చేసుకోండి అని వస్తుంది. ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి సంబంధించిన ఇన్బాక్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, నాకైతే ఒక మెయిల్ వచ్చింది. ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ అని ఉంది చూసారా, దీన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్టివేషన్ కీ ఈజ్ నాట్ ఫౌండ్ ఆర్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ ఆల్రెడీ, అంటే నేను ఆల్రెడీ అకౌంట్ అనేది యాక్టివేషన్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను.
చూడండి ఇక్కడ ఈ విధంగా ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చేసి కింద మనం లాగిన్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఈ విధంగా అయితే ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోన్స్ దగ్గర ఆల్ బ్రాండ్స్ అంటే అన్ని మోడల్స్ మనకి ఏ మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్ అన్ని మోడల్ సిగ్మా శాంసంగ్ రియల్మీ వివో నోకియా వన్ ప్లస్ ఒప్పో అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి రియల్మీ చూపించాను. ఇక్కడ నేను రియల్మీ మీద నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ 2 సిరీస్, 5 సిరీస్, 8 సిరీస్, C సిరీస్ అని వచ్చింది. దీంట్లో మనకి కావాల్సిన సిరీస్ని మనం సెలెక్ట్ చేసుకో. నేనైతే సి సిరీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సి సిరీస్ని సెలెక్ట్ చేస్తే సి సిరీస్లో రెండు మోడల్స్ వచ్చినాయి, C2, C21 వచ్చింది. దీనిలో నేను C21ని సెలెక్ట్ చేశాను. C21 సెలెక్ట్ చేస్తే దీనికి సంబంధించిన ఇక్కడ ఈఎంఎంసి ఐసి గురించి డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి పైన ఇన్స్టాల్డ్ 1 అని ఉంది, సజెస్టెడ్ 0 అని ఉంది. ఇక్కడ చూడండి ఇన్స్టాల్డ్ 1 అని ఉంది, సజెస్టెడ్ 0 అని ఉంది. అంటే సజెస్టెడ్ 0 ఉందంటే ఇక్కడ ఈ ఇక్కడున్న ఈఎంఎంసి ఇక్కడున్న ఈఎంఎంసి ఐసి ప్లేస్లో ఇంకొక ఐసి అనేది కంపాటిబుల్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం దీనికి సంబంధించిన అక్కడున్న ఐసీయే మనం ఇంకొకటి వేరే ఒకటి తెచ్చుకొని మనం రీఫిక్స్ చేసుకోవాలి. అంటే ఈ మోడల్లో C21 మోడల్లో ఈఎంఎంసి ఐసి కంపాటిబుల్ అనేది లేదని అర్థం. ఇప్పుడు మనం ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు మనం రియల్మీలోనే C2ని సెలెక్ట్ చేసుకున్నాం. C2ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇన్స్టాల్డ్ వచ్చేసి 1, అంటే ఇది ఒరిజినల్గా వచ్చే ఐసి అన్నమాట. శాంసంగ్ ఐసీని అయితే యూజ్ చేశాడు. కానీ ఇక్కడ కింద చూడండి సజెస్టెడ్లో 14 మోడల్స్ ఐసీలు అనేది ఈ రియల్మీ C2కి ఈఎంఎంసి ఐసి కంపాటిబుల్. ఇక్కడ హైనిక్స్ ఐసీలు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 ఐసీలు. 6 రకాల హైనిక్స్ ఐసీలు అయితే రియల్మీ C2లు అయితే ఉపయోగించుకోవచ్చు. తర్వాత కింద శాంసంగ్ కూడా 1, 2, 3, 4, 5, 6, 7 శాంసంగ్లో కూడా 7 రకాల ఐసీలను అయితే ఈ రియల్మీ C2లు అయితే ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి లాస్ట్లో మైక్రాన్ కంపెనీకి సంబంధించిన ఐసీ కూడా ఆ మోడల్కి సంబంధించిన ఇక్కడున్న మోడల్ నెంబర్స్ ఐసీకి ఉన్న మోడల్ నెంబర్స్ 14 రకాల ఈఎంఎంసి ఐసీలని కంపాటిబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక మోడల్ కూడా చూద్దాం. ఇంకొక మోడల్ వచ్చేసి నేను ఒప్పోని సెలెక్ట్ చేశాను. ఒప్పోలో దీంట్లో నేను ఎఫ్ సిరీస్ని సెలెక్ట్ చేస్తాను. దీంట్లో F11ని సెలెక్ట్ చేశాను. దీనిలో వచ్చేసి ఇన్స్టాల్డ్ ఐసీ ఒకటే ఉంది, అంటే దీనిలో వచ్చే ఐసీ అనేది ఒకటే. దీనికి సజెస్టెడ్ వచ్చేసి 12 రకాల ఐసీలను అయితే మనం ఉపయోగించవచ్చు. దీంట్లో వచ్చేసి హైనిక్స్ వచ్చేసి ఒక 5, శాంసంగ్ వచ్చేసి ఒక 5, ఇంకొకటి బ్రాండ్ అయితే రాయలేదు, ఇంకొకటి వచ్చేసి లాస్ట్లో శాండిస్క్ ఐసీ కూడా దీంట్లో దీనికి మనం ఒప్పో F11కి శాండిస్క్ ఐసీని కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనం శాంసంగ్లోనే కాదు అన్ని రకాల కంపెనీల్లో రియల్మీ కానీ పోకో కానీ ఫిలిప్స్ కానీ ఇంకా చాలా కూల్ ప్యాడ్ కానీ వన్ ప్లస్ కానీ ఒప్పో కానీ మోటరోలా కానీ ఇలా ఎనీ బ్రాండ్ ఎల్జీ లెనోవా అన్ని బ్రాండ్లో ఉన్న ఈఎంఎంసి ఐసీలకి కంపాటిబుల్ ఐసీ అంటే మనం తెలుసుకొని దాన్ని మనం ప్రోగ్రామ్ చేసి మన ఫోన్లో అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు మన మొబైల్స్లో ఉపయోగించే ఈఎంఎంసి ఐసీకి కంపాటిబుల్ ఐసీని ఏ విధంగా మనం తెలుసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.